హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మన గుండెల్ని పిండేసే హోప్ మూవీ గురించి తెలుసుకుందాం. సమాజంలో ఇప్పటివరకు ఆడవారి పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య ఆడవారినే కాదు, చిన్న పిల్లలను కూడా చూడకుండా కామపు పిచ్చిలో పసికందులను కూడా బలి తీసుకుంటున్నారు. అలా బాధింపబడిన ఒక చిన్నారి తల్లి కథను ఈ రోజు మనం చూద్దాం. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. మీరు ఇలానే మీ సపోర్ట్ నాకు అందించి మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మెయిన్ స్టోరీలోకి వస్తే, ఈ సినిమా ఎగురుతున్న గాలిపటంతో స్టార్ట్ అవుతుంది. ఓపు స్కూల్లో ఉండగా తన ఫ్రెండ్ విక్కీ ఎగురుతున్న గాలిపటం చెట్లు ఇరుక్కోవడం చూస్తాడు. ఓపు కూడా అదేంటా అని చెప్పి చూస్తుంది. ఈ గాలిపటం గురించి మన మూవీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఓపు గాలిపటాన్ని చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఓపు విక్కీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ వీళ్ళెంతసేపు గొడపడుతూనే ఉంటారు. ఓపు తన నాన్న కిమ్ ఇంకా అమ్మ మేరీతో కలిసి చాలా హ్యాపీ లైఫ్ ని గడుపుతూ ఉంటుంది. ఓపు అమ్మా నాన్న కూడా తనని చాలా అల్లరిముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. కానీ మేరీ జనరల్ స్టోర్ ని రన్ చేస్తూ ఎప్పుడా వర్క్ లో బిజీగా ఉంటుంది. అండ్ మరోవైపు కిమ్ కూడా తన వర్క్ లో బిజీగా ఉంటాడు. అందువల్ల డైలీ ఓపు తనంతా తానే రెడీ అవ్వి స్కూల్ కు వెళ్తూ ఉంటుంది. అలా ఎప్పుడులాగానే ఆ రోజు కూడా తన రెడీ అవ్వి కోపంతో స్కూల్ కు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో మేరీ వెనకాల వెళ్లి ఓపు సారీ అంటూ, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఈ రోజు రెడీ చేయలేకపోయాను, నువ్వు ఈవినింగ్ ఇంటికి వచ్చాక నీకు మంచి ఫుడ్ చేసి పెడతానని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడుతూ జాగ్రత్తగా స్కూల్ కు వెళ్ళమని చెప్పి చెబుతుంది. అప్పటికే స్కూల్ టైం అయిపోతుంది. మరోవైపు ఫుల్ గా వర్షం వల్ల రోడ్స్ మీద ఒక్క మనిషి కూడా కనిపించారు. ఓపు ఆలస్యం అయిపోతుందని చెప్పి తొందర తొందరగా స్కూల్ కు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో మరో పక్క నుంచి ఒక వ్యక్తి రోడ్డు మీద పడవున్న గాలిపటాన్ని తీసుకుని వచ్చి ఓపు ముందు నిల్చుంటాడు. అది చూసిన ఓపుకి ఏమీ అర్థం కాక చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆ వ్యక్తి, నీ గొడుగు చాలా బాగుందంటూ నాకు కూడా అందులో కొంచెం ప్లేస్ అవ్వమని చెప్పి అంటాడు. ఓపుకి ఏం చేయాలో తెలియక భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా సీన్ చేంజ్ అవ్వి ఆ పక్కనే ఒక పాడుపడిన ఇంట్లో ఓపు వస్తువులు మొత్తం చాలా చెదురుగా పడిపోయి ఉంటాయి. మరోవైపు ఓపు బాడీ మొత్తం గాయాలవ్వి రక్తం కారుతూ పాపం సగం ప్రాణంతో కొట్టుకుంటూ ఉంటుంది. నిజానికి ఆ మూర్ఖుడు ఓపుని అతి దారుణంగా రేప్ చేసేసి తన్ని ఫుల్ గా గాయపరుస్తాడు. అలాంటి బాధలో కూడా ఓపు ఏదోలా కొంచెం ప్రాణం తెచ్చుకొని పక్కనే ఉన్న ఫోన్ తో పోలీసులకు ఫోన్ చేస్తుంది. దాంతో పోలీసులు అంబులెన్స్ వచ్చి వెంటనే తన హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఓపు గురించి తన అమ్మా నాన్నకి చెప్పి హాస్పిటల్ కి రమ్మని చెబుతారు. ఓపు గురించి తెలిసిన కిమ్ మేరీ వాళ్ళ చిట్టి తల్లికి అలా అవడం చూసి వారు అసలు తట్టుకోలేకపోతారు. మరోవైపు ఓపుకి ఫుల్ గా గాయాలవడం వల్ల డాక్టర్స్ కిమ్ అండ్ మేరీ పర్మిషన్ తీసుకొని తనకి చాలా రకాల ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఆపరేషన్ మధ్యలో ఒక డాక్టర్ బయటకు వచ్చి ఓపు ఇందరు బాడీ పార్ట్స్ మొత్తం పాడైపోయాయంటూ తనకి సర్జరీ చేసి కొరోస్టోమీ బ్యాగ్ ని పెట్టాలని చెప్పి చెబుతారు. అంటే ఓపు పట్టపైన ఒక రంధ్రం చేసి అందులో నుంచి మోషన్ టాయిలెట్ వెళ్లేలా చేస్తారు. పాపం ఓపు ఇంకా జీవితాంతం అలాగే బ్రతకాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓపుకి ఆపరేషన్ అన్ని అయిపోయిన తర్వాత తను మెల్లగా స్పృహలోకి వస్తుంది. వెంటనే కిమ్ ఓపు దగ్గరికి వెళ్లి, నీకేమీ కాలేదు, బానే ఉన్నావని చెప్పి ధైర్యం చెప్పాలని చెప్పి చూస్తాడు. ఇంతలో ఓపు తన బాధను చెప్పుకుంటూ, నాన్న నువ్వు అమ్మ బిజీగా ఉంటారని చెప్పి నేను పోలీసులకి ఫోన్ చేశాను, ఎందుకంటే ఆ బ్యాడ్మెన్ కి ఎలా అయినా శిక్ష పడాలి, ఆ బ్యాడ్మెన్ నన్ను ఏదేదో చేసేశాడు, నేను పడుకున్న అదే నా కళ్ళలోకి వస్తుంది, నా బాడీ కూడా చాలా పెయిన్ గా ఉంది నాన్న, నేను ఇలా ఉండలేకపోతానని చెప్పి తన బాధ చెప్పుకుని ఏడుస్తూ ఉంటుంది. అది విన్న కిమ్ కూడా చాలా బాధపడుతూ, ఓపు నీకేమీ కాలేదు, ఆ మూర్ఖుని నేను పోలీసులు ఎలాగైనా పట్టుకుంటామంటూ నువ్వు హ్యాపీగా నిద్రపోమని చెప్పి ధైర్యం చెబుతాడు. కానీ బయటికి వచ్చి ఓపు పడుతున్న బాధను తట్టుకోలేక చాలా బాధపడతాడు. ఆ తర్వాత పోలీసులు ఆ మూర్ఖుడు ఫింగర్ ప్రింట్ ద్వారా కొంతమందిని ఐడెంటిఫై చేస్తారు. అది తెలిసిన కిమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ మూర్ఖుని అరెస్ట్ చేయాలని చెప్పి అడుగుతాడు. కానీ పోలీసులు సరైన ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయలేమంటూ ఆ ఏరియాలో సీసీటీవీ గాని అండ్ ఆ మూర్ఖుడి డిఎన్ఏ గాని ఏమీ దొరకలేదు. సో ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయాలంటే ఒకే ఒక మార్గం ఉందని చెప్పేస్తారు. అదేంటంటే ఓపు వాడి ముఖాన్ని గుర్తుపట్టి వీడే అంతకుడని చెప్పి చెప్పాలి, అప్పుడే వాళ్ళు అరెస్ట్ చేయగలమని చెప్పి చెబుతారు. అది విన్న కిమ్ ఒక చిన్న పాపను రేప్ చేస్తే అరెస్ట్ చేయడానికి ఇంత దౌర్భాగ్యమే అంటూ చాలా బాధపడతాడు. కానీ వేరే అవకాశం లేక కిమ్ కూడా పోలీసుల మాట వింటాడు. కానీ మేరీ మాత్రం ఇలా చేస్తే ఓపు వాడి ముఖం చూసి మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని చెప్పి చాలా గొడవ చేస్తుంది. అలా కొద్దిసేపు గొడవ పడిన తర్వాత మేరీ కూడా దానికి ఒప్పుకుంటుంది. ఇంతలో ఒక లేడీ కానిస్టేబుల్ కిమ్తో ఓపుకి ఇష్టమైన వస్తువులన్నీ తీసుకురమ్మని చెప్పి చెబుతుంది. ఎందుకంటే వాడు ద్వారానే సైకాలజిస్ట్ ఓపుతో మాట్లాడడానికి సింపుల్ అవుతుందని చెప్పి చెబుతారు.
కిమ్ కూడా ఓకే అని ఇంటికి వచ్చి తెగ బాధపడిపోతూ ఉంటాడు. తనకి హోప్ రూమ్ లో కోకోమంగాని హోప్కి ఎంతో ఇష్టమైన బొమ్మ ఒకటి కనిపిస్తుంది. దాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఆ తర్వాత హాస్పిటల్కి సైకాట్రిస్ట్ లియా వస్తుంది. నిజానికి లియా ఫిజికలీ ఛాలెంజ్డ్. లియా ఓప్తో సరదా సరదాగా మాట్లాడుతూ తనని కొంచెం కొంచెంగా నార్మల్ చేస్తూ ఉంటుంది. అలా ఓపు కొంచెం నార్మల్ అయిన తర్వాత ఆమె మెల్లగా ఓపుని ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా ఆమె రికార్డ్ చేపిస్తుంది. అలా లియా ఓపుకి కొన్ని ఫోటోలు చూపించి అందులో మూర్ఖుడు ఎవరో గుర్తుపట్టమని చెప్పి చెబుతుంది. ఓపు కూడా ఓకే అన్న ఫోటోల్ని చూస్తూ ఉండగా ఆ మూర్ఖుడి ఫోటో వస్తుంది. అది చూడగానే ఓపు భయంతో కళ్ళు మూసేసుకుంటుంది. అది చూసిన లియాకు కూడా వీడే అంతకుడా అని చెప్పి అర్థమవి ఓపు ఇంకొకసారి వాడిని గుర్తుపట్టమని చెప్పి ఎక్కువ ఫొటోస్ ని తన ముందు పెడతారు. అప్పుడు కూడా ఓపు ఆ మూర్ఖుని గుర్తుపట్టడంతో ఆ మూర్ఖుడి కోసం పోలీసులకి తెలిసిపోతుంది. ఆ తర్వాత లియా బయటకు వచ్చి ఓపు ఫిజికలీ మెంటలీ బాగా డిస్టర్బ్ అయిపోయిందంటూ అండ్ మీకు కూడా కొంచెం ట్రీట్మెంట్ అవసరమని చెప్పి తన విజిటింగ్ కార్డుని ఇస్తుంది. అది చూసిన మేరీ మేమంతా బాగానే ఉన్నామంటూ లియా మీద కోప్పడి తన కార్డుని వెనక్కి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత పోలీసులు ఆ రేపిస్ట్ ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటారు. అది తెలిసిన కిమ్ కోపంతో వాడిని కొట్టడానికి వెళ్తాడు. కానీ అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో బయటికి వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో కిమ్కి తన బెస్ట్ ఫ్రెండ్ ఏజే కాల్ చేసి ఆ మూర్ఖుడు కోసం టీవీలో వస్తుందంటూ ప్రజెంట్ మీడియా మొత్తం హాస్పిటల్ ముందు ఉంది. ఇప్పుడు మీడియా లోపలికి వస్తే ఓపు గురించి అందరికీ తెలిసిపోతుందని చెప్పి చెబుతాడు. అది విన్న కిమ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓపుని మీడియాకి దొరకకుండా వేరే రూమ్ లోకి తీసుకెళ్లిపోతాడు. ఆ వెళ్లిపోయే ప్రాసెస్ లో ఓపు స్టమక్ పెట్టిన వేస్ట్ బ్యాగ్ పగిలిపోయి ఆ వేస్ట్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. దాంతో ఓపు నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన కిమ్ అమ్మా నీకేమీ కాలేదంటూ అదంతా క్లీన్ చేద్దామని చెప్పి తన డ్రెస్ ని క్లీన్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ ఓపు వద్దు వద్దని ఏడుస్తూ ఉంటుంది. కిమ్ అది గమనించకుండా ఏదోలా ఓపు బాధను పోగొట్టాలని చెప్పి అనుకుంటాడు. కానీ ఓపు ఆ సిచ్యువేషన్ ని ముందు చేరినట్టుగా రేపులా భావించి తన నాన్నతో నాన్న నన్నేమి చేయొద్దంటూ నా నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. చుట్టూ మీడియా వాళ్ళ గోళ. ఆ సౌండ్స్ మధ్య ఓపు దగ్గర నుంచి నాన్న నన్నేమి చేయకనే మాట కిమ్ మనసును ముక్కలు చేసేస్తుంది. ఓపు తన్ను కూడా రేపిస్ట్లా భావించడం చూసి తను ఎంతలా డిస్టర్బ్ అయిపోయిందో అర్థం చేసుకుని కిమ్ గుండెలు పగిలేలా ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మేరీ ప్రెగ్నెంట్ గా ఉండడం వల్ల ఓపుని దగ్గరుండి కిమ్మే చూసుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కిమ్ హోప్ రూమ్ లోకి వచ్చి ఓపుకి తోడుగా నిద్రపోదామని చెప్పి అనుకుంటాడు. కానీ అది గమనించిన ఓపు కిమ్ మీద భయంతో దుప్పటి కప్పుకొని కూర్చుంటుంది. అది చూసిన కిమ్ ఓపుతో మీ అమ్మ ప్రెగ్నెంట్ అంటూ తను నువ్వు కోరుకున్న విధంగానే నీకు చెల్లి లేదా తమ్ముడిని ఇస్తుంది, తనకి ప్రజెంట్ హెల్త్ బాగోలేదు, అందుకే నేను నీకు తోడుగా ఉంటున్నానని చెప్పి ఓపుతో చెబుతాడు. కానీ ఓపు ఏమీ మాట్లాడకుండా కూర్చుంటుంది. దాంతో ఓపు తనని రేపిస్ట్ గా భావిస్తుందని గమనించి కిమ్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు కిమ్ హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టేస్తాడు. కానీ తన దగ్గర డబ్బులు మొత్తం అయిపోవడం వల్ల తన ఫ్రెండ్ ఏజేకి ఫోన్ చేసి డబ్బుల కోసం అడగలేక మొహమాటంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఏజే కిమ్ పరిస్థితిని అర్థం చేసుకుని అరే నువ్వు చెప్పలేకపోయినా నీ పరిస్థితి నాకు తెలుసంటూ ఓపు నాకు కూడా కూతురు లాంటిదే అని చెప్పి తను కొంచెం డబ్బు సహాయం చేస్తాడు. ఆ తర్వాత ఆ మూర్ఖుడిని కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడ మూర్ఖుడు నాకేమీ తెలియదంటూ నేను ఎప్పటిలాగానే పనిచేసుకొని నైట్ ఫుల్ గా డ్రింక్ చేసి ఇంట్లో పడుకున్నాను, మార్నింగ్ సడన్ గా పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు, నేను నిరపరాధిని, నన్ను ఇందులో కావాలని ఇరికిస్తున్నారు, ఆ రోజు నేను డ్రింక్ చేసి ఉండడం వల్ల నిజంగా నాకేమీ గుర్తుకులేదు, ఒకవేళ నేనే రేప్ చేసినట్టు ప్రూవ్ అయితే నన్ను నేను చంపుకోవడానికి కూడా రెడీ అంటూ నాకేమీ గుర్తుకులేదని చెప్పి చెప్పేస్తాడు. అదంతా విన్న కోర్టు కూడా ఆ మూర్ఖుడి మానసిక స్థితి అండ్ పూర్తి ఆధారాలతో రావాలని చెప్పి కేసుని మరికొన్ని రోజులు వాయిదా వేస్తారు. అదంతా విన్న కిమ్ ఏం చేయలేక బాధతో మౌనంగా ఉండిపోతాడు. కానీ ఏజే మాత్రం అరే అబద్ధాలు చెప్పకంటూ తన షూతో మూర్ఖుని కొడతాడు. కానీ ఇంతలో పోలీసులు వచ్చి ఏజేని బయటికి పంపించేస్తారు. ఇంకా కిమ్ నిరాశతో హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ సైకాట్రిస్ట్ లియా మేరీ ఇంకా తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని ఓపుకి ఎంతో ఇష్టమైన కోకోమంగ బొమ్మలతో ఓపుని కాసేపు సరదాగా నవ్విస్తారు. అది చూసిన కిమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ బొమ్మలు అద్దెకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఓపు కోకోమంగని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఆ బొమ్మ నాకు కొన్ని రోజులు అద్దెకి కావాలని చెప్పి ఖర్చు ఎంత అవుతుందని చెప్పి ఓనర్ ని అడుగుతాడు. కిమ్ పరిస్థితిని అర్థం చేసుకున్న బొమ్మల ఓనరు ఈ బొమ్మ మీ దగ్గరే ఉంచుకోండి, మీ అవసరం అయిపోయాక మాకు తిరిగిచ్చేయమని చెప్పి చెబుతాడు. అది విన్న కిమ్ ఆనందపడుతూ ఆ డ్రెస్ వేసుకుని ఓపు దగ్గరికి వెళ్లి ఆమెతో సరదాగా కాసేపు గడుపుతాడు. ఓపు కూడా కోకోమంగతో సరదాగా గడుపుతుంది. ఆ తర్వాత రోజు లియా ఓపుతో మనం ఒక గేమ్ ఆడదామని చెప్పి తనని మాట్లాడించడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో లియా ఓపుని నీ
స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మరి స్కూల్ కి వెళ్తున్నావా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఓపు నీ స్కూల్ కి వెళ్ళాలంటూ, ఎందుకంటే నాకు వాళ్ళని ఫేస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్తుంది. అది విన్న లియా అదేమీ లేదంటూ నష్ట చెప్పడానికి ట్రై చేస్తుంది. దానికి ఓపు, మా అమ్మ నాన్న నా వల్ల పనికి కూడా వెళ్ళట్లేదు, నా కోసం చాలా మనీ ఖర్చు చేస్తున్నారు, నేను రాత్రి పడుకొని మార్నింగ్ లేచేసరికి అంతా నార్మల్ అయితే బాగుంటుందని చెప్పి నిద్రపోతున్నాను, కానీ మార్నింగ్ లేచి చూసేసరికి మళ్ళీ ఇవే సమస్యలు. ఇదంతా చూస్తే నాకు మా అమ్మమ్మ మాటలు గుర్తొస్తున్నాయని చెప్పి చెబుతుంది. అది విన్న లియా మీ అమ్మమ్మ ఏం చెప్పిందని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఓపు, మా అమ్మమ్మ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు నేను చనిపోతే బాగుందో నేను చనిపోతే బాగుందని చెప్పి అనుకుంటూ ఉండేది, అప్పుడు తను అలా ఎందుకనేదో నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పి అంటుంది. అప్పుడు లియా దానికి అర్థం ఏంటని చెప్పి అడుగుతుంది. దానికి సడన్ గా ఓపు ఒక మాట అంటుంది, అదేంటంటే అసలు నేను ఎందుకు పుట్టాను. ఆ మాట విన్నాక లియా కూడా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఓప్ నార్మల్ గా అవడం వల్ల తన ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటారు. ఇక్కడ ఓపు తను చూస్తే భయపడుతుందని చెప్పి కార్ లో ఒక క్లాత్ ని అడ్డంగా పెట్టి ఓపుని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. ఆ వచ్చేదారిలో ఓపుకి ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కనిపించి చాలా భయపడిపోతూ ఉంటుంది. అది గమనించిన కిమ్ కార్ ని స్పీడ్ గా ఇంటికి తీసుకొచ్చేస్తాడు. కానీ ఓపు కార్ దిగ్గానే ఆ సంఘటన తలుచుకుని వామిటింగ్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత మీరే తను తీసుకుని లోపలికి వెళ్దామని చెప్పి అనుకుంటుంది. కానీ ఇంతలో తన షాప్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఓపు స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఓపు నువ్వు మళ్ళీ స్కూల్ కు రావాలని చెప్పి పిల్లలందరూ చాలా పాజిటివ్ గా పేపర్స్ ని అంటిస్తారు. అది చూసిన ఓపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొద్దిసేపటికి అక్కడ ఓపు ఫ్రెండ్ విక్కీ వస్తాడు. విక్కీ కిమ్ ని చూస్తూ, నేను డైలీ ఓపుతోనే స్కూల్ కి వెళ్లేవాడిని, కానీ ఆ రోజు మాత్రం నేను తొందరగా స్కూల్ కు వెళ్ళిపోయాను, లేదంటే ఇలా జరిగేది కాదంటూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన కిమ్ నీ తప్పు ఏమీ లేదంటూ విక్కీకి ధైర్యం చెప్పి పంపిస్తాడు. ఇంకా పిల్లలు అంటించిన లెటర్ ని చూసిన తర్వాత ఓపుకి కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ డే విక్కీ అమ్మతో కలిసి స్కూల్ కి బయలుదేరుతుంది. కానీ ఆ వెళ్లే దారిలో తన స్టమక్ ఉన్న వేస్ట్ బ్యాగేజ్ వల్ల తనకి బాగా పెయిన్ వచ్చి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆమె వెనకాలే విక్కీ తన ఫ్రెండ్స్ తో కలిసి ఫాలో అవుతూ వస్తాడు. ఓపు అలా దారిలో వెళ్తూ వెళ్తూ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ను చూసి భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కింగ్ కోకోమాన్ వేషంలో వచ్చి ఓపుని నవ్విస్తాడు. దాంతో ఓపు ఆ భయాన్ని విడిచి స్కూల్ కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కిమ్ స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ తో ఓపు ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతుందంటూ మీరు కొన్ని రోజులు తన క్లాస్ కి లేడీ టీచర్స్ ని మాత్రమే పంపాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాడు. కిమ్ మాటలు విన్నాక ప్రిన్సిపల్ కూడా ఓపుని అర్థం చేసుకుని దానికి సహకరిస్తారు. ఆ రోజు నైట్ కిమ్ ఓపు కోసం కొన్ని చాక్లెట్లని బ్యాగ్ లో వేసి తన పక్కనే పెడతాడు. మార్నింగ్ లేచాక ఓపు ఆ బ్యాగ్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ బ్యాగ్ వేసుకోవడం వల్ల ఓపు వేస్టేజ్ బ్యాగ్ బయటికి కనిపించకుండా చేస్తుంది. అందుకే ఓపు దాన్ని చాలా ఇష్టపడుతుంది. ఆ బ్యాగ్ ని చూసిన ఓపు ఫ్రెండ్స్ ఆ బ్యాగ్ ఏంటని చెప్పి అంటారు. అప్పుడు ఓపు ఇందులో చాక్లెట్లు ఉన్నాయంటూ వాటిని తన ఫ్రెండ్స్ అందరికి పంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో అక్కడికి కిమ్ కూకోమెంగ్ డ్రెస్ వేసుకుని వస్తాడు. నిజానికి కిమ్ ఒక పక్కన తన వర్క్ ని చేసుకుంటూ ఎంతసేపు ఓపు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అది గమనించిన ఓపు, నువ్వు మా నాన్నవని నాకు తెలుసు అంటూ కిమ్ ని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంతలో మేరీ కూకోమెంగ్ ని చూసి షాక్ అవుతుంది. అప్పుడు ఓపు ఇది కూకోమెంగ్ కాదంటూ నానని చెప్పి చెబుతుంది. అది విన్న మేరీ కూడా ఒక్కసారిగా షాక్ అవ్వి కిమ్ ఓపు కోసం ఎంత బాధపడుతున్నాడు అర్థం చేసుకుంటుంది. ఇక్కడ కిమ్ ఏడవడం చూసిన ఓపు నాన్న బాధపడకంటూ కిమ్ ను ఓదార్స్తుంది. ఆ తర్వాత పోలీసులు కిమ్ ని పిలిచి ఓపు కేసు ఈరింగ్ వచ్చిందని చెబుతూ నేరస్తుడు మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని అండ్ ఆ రోజు కూడా నేను ఎక్కువగా డ్రింక్ చేశానని చెప్పాడని కిమ్ కి చెబుతాడు. అది విన్న కిమ్ కు ఆ మూర్ఖుడు అబద్ధం చెప్తున్నాడని అర్థమవి వాడితో మాట్లాడడానికి జైల్లోకి వెళ్తాడు. ఇక్కడ మూర్ఖుడు నా మైండ్ సరిగ్గా లేదంటూ మీ హాస్పిటల్ ఖర్చు మొత్తం నేనే ఇస్తాను, ప్లీజ్ కేసు ని వెనక్కి తీసుకోమని చెప్పి చెబుతాడు. కానీ కిమ్ తన మాటని వినకపోయేసరికి ఆ మూర్ఖుడు, నేనేదో ఒక రోజు జైలు నుంచి బయటకు వస్తాను, అప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. దాంతో కోపంతో కిమ్ పక్కనే ఉన్న కుర్చీతో వాడిని కొడతాడు. కానీ ఇంతలో పోలీసులు వచ్చి కిమ్ని బయటికి తీసుకెళ్లిపోతారు. కిమ్ నైట్ ఇంటికి వెళ్లి మేరీతో అదంతా చెప్పుకుంటూ, ఒకవేళ వాడికి సాధారణమైన శిక్ష పడితే నేను ఎంతకైనా తెగిస్తానని చెప్పి అవసరమైతే వాడిని చంపేస్తానని చెప్పి చెబుతాడు. మరోవైపు ఈ మాటల మొత్తం ఓపు వినేస్తుంది. ఆ తర్వాత రోజు కోర్టులో కేసు నడుస్తుంది. అక్కడ జడ్జి ముందు ఆ మూర్ఖుడు నటిస్తూ, నాకేమీ తెలియదంటూ నా మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని చెప్పి చెప్పేస్తాడు. ఇక్కడ కోర్టు కూడా ఆ మూర్ఖుడు మాటలే నమ్మి వాడికి సాధారణ 12 సంవత్సరాలు జైలు శిక్ష మాత్రమే వేస్తారు. దాంతో అక్కడున్న ప్రజల మొత్తం ఆగ్రహంతో ఊగిపోతారు. మేరీ కూడా నా కూతురికి న్యాయం చేయాలని చెప్పి అరుస్తూ ఉంటుంది.
కానీ జడ్జి ఇదే లాస్ట్ తీర్పు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అదంతా చూసిన కిమ్ ఇంకా వాడిని చంపేయాలని చెప్పి ఫిక్స్ అవ్వి వాడిని చంపడానికి వెళ్తాడు. కానీ మరోవైపు నుంచి కిమ్ను గమనిస్తున్న ఓపు కిమ్ కాల్ మీద పడి నాన్న ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఏడుస్తుంది. అది చూసిన కిమ్ గుండె కరిగిపోయి భారత్ తన కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఓపుకి ఒక బుడ్డి తమ్ముడు పుడతాడు. ఇంకా ఓపు కూడా బాధను మర్చిపోయి తన తమ్ముడిని చూసుకుంటూ హ్యాపీగా ఉంటుంది. మరోవైపు ఎవరి సహాయం లేకుండా తన భయాన్ని విడిచి డైలీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తన తమ్ముడితో ఆడుకుంటూ గడిపేస్తూ ఉంటుంది. అలా ఈ సినిమా ముగుస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ సినిమా రెపరెపలాడుతూ ఎగురుతున్న గాలిపటంతో స్టార్ట్ అవ్వి మధ్యలో గాలిపటం దారం తెగిపోయి కింద పడిపోతుంది. ఆ తర్వాత గాలిపటం ఒక మూర్ఖుడి చేతిలో పడి చివరికి చిరిగిపోతుంది. దీనినే మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే ఓపు తన అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు వారి యొక్క ప్రేమలో చాలా హ్యాపీగా ఉంది. కానీ వారి బిజీలో పడిపోవడంతో ఓపు అనుకోకుండా వేరే దారిలో ప్రయాణించి ఒక మూర్ఖుడి దగ్గర ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ఓపు జీవితం కూడా గాలిపటం వల్లే చిరిగిపోయింది. గాలిపటం ఆకాశం ఎగురుతున్నంత వరకు చాలా అందంగా కనిపిస్తుంది. అంటప్పుడు దాన్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి గాలిపటం కింద పడి నలిగిపోతే దాని విలువ పడిపోతుంది. కానీ మన మనుషులం కదా, అలా ఎవరిని వదులుకోలేము. ఈ సమాజం ఎంత కళ్ళు మూసుకుని ఉందంటే ఓపుకి అంత పెద్ద అన్యాయం జరిగినా ఆ మూర్ఖుడికి సరైన శిక్ష అమలు చేయలేని దౌర్భాగ్యంలో మనం బ్రతుకుతున్నాం. మనం ఎన్ని అనుకున్నా ఈ సమస్యలు ఎప్పటికీ ఆగవు. మార్పు మనతోనే మొదలవ్వాలి. చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని మంచి బాటలో పెంచుదాం. సమాజంలో ఇలాంటి మూర్ఖులు తయారవకుండా చూసుకుందాం. అలానే ఈ సినిమా చూశాక మీ ఒపీనియన్ ఏంటో మన కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.